ఒసేయ్ శివాని తొందరగా రావే, క్యాబ్ కి టైం అవుతుంది. సూర్యుడు, ఓ సూర్యుడు, బెగిరారా, క్యాబ్ కి ఏలైతాంది. ఒసే, ఈ మంత్ అన్ని బిల్స్ కలిపి 30K అయిందే. నువ్వు 15K, నేను 15K. ఏంటి 30K నా? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? ఒసే, ఈ మంత్ అన్ని బిల్స్ కలిపి 30K అయిందే. నువ్వు 15K, నేను 15K. నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా లేనా? సౌమ్య, ఏంటే? నీకు తెలుసా, పక్కింటి సాయి నాకు పడిపోయాడు. ఆహా, కానీ కానీ మౌనిక, నీకొకటి తెలుసా, పక్కింటి సాయినకు పడిపోయాడు. హేళన చేయకు బ్రో, మేము అందంగా ఉంటాం, మాకు అబ్బాయిలు పడతారు. అబ్బో దినేశాలు, ఎందుకే ఏడుస్తున్నావు? సాయితో బ్రేకప్ అయింది. ఏం కాదులే, మేమున్నాం కదా, డోంట్ వరీ. ఏమైందే ఏడుస్తున్నావు? సాయితో బ్రేకప్ అయింది. సర్లే పడుకో. ఏముంది ఇంకా, పడుకో పడుకో. సౌమ్య, సౌమ్య, నీకోసం పులిహోర చేశాను. ఇదేం పులిహోర, నాకొద్దు, నువ్వే తిను. మౌనిక, ఇదెక్కడ పులిహోర రా మామా, ఫెవికాల్లో అన్నం వేసి కలిపినట్టుంది. నాకొద్దు, నువ్వే తిను. హే, ఈ మీమ్ చూడు, బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా ఇలా వచ్చావు? ఊరికే రావాలనిపించింది ఫ్రెండ్స్. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్క వీళ్ళు, ఇంకొక పక్క వాడు, ఎవరు నోరు మెదపరేంటి? రే, అది శివాని చేసిన పులిహోర్రా. నాకు తెలుసు. ఇదేంట్రా ఇంత చండాలంగా ఉంది? గైస్, ఐ వాంట్ టెల్ సంథింగ్. ఐ మీన్ లవ్, మై ఫస్ట్ లవ్. లెట్స్ సెలబ్రేట్ దిస్. 3 మంత్స్ బ్యాకే కదరా పై ఇంటి అమ్మాయిని పడేశావు. అది వేర్రా, అది వేరే. లాస్ట్ మంత్ కదా పబ్లో అమ్మాయి నీకు ప్రపోజ్ చేసింది. తాగున్నా రోజు. 3 డేస్ బ్యాకే కదరా మన గల్లీలో అమ్మాయిని పడేశావు. అయితే ఏంది ఇప్పుడు, నేను మాట్లాడొద్దా? ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు సైలెంట్గా కూర్చోవాలా? అయినా 6 PM తర్వాత నీ ఫ్రెండ్తో ఫోన్ చేయించమనగా గుర్తుంది అసలు నీకు? రే, పళ్ళు రాలతాయి, అర్థమైందా? ఓకే, సారీ సారీ. దేవుడా దేవుడా దేవుడా. ఒసే, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ అయ్యాడే. ఇలారా, ఏంటి? నాకు ఈ మ్యాటర్ నిన్నే తెలుసు. తెలుసా? ఎలానే? మీమ్స్. మౌనిక, క్రాక్ మూవీ ఎలా ఉందంటావు? రవితేజకి కమ్ బ్యాక్ మూవీ, మూవీ సూపర్ హిట్, అంతే. ఏంటే, నేను లేకుండా వెళ్ళి చూసేశావా? నేను మూవీ చూశానని చెప్పాను ఇప్పుడు నీకు. మరెలా తెలుసు? మీమ్స్. దేవుడా. మౌనిక 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 మౌనిక, అది కొత్త వైరసేగా. ఏంటి, న్యూస్లో చూసావా? లేదు, మీమ్స్లో చూసా. దీనికి కూడా మీమ్సేనా? నాకు ఇంట్రెస్ట్ పోయింది.
సౌమ్య, ఈ మీమ్ చూడవే ఎంత జోక్గా ఉందో. అయ్యో, ఇందులో ఏముందే? అక్కడ బ్రహ్మానందం గారు పిక్ పెట్టి మ్యాటర్ రాశారు కదా, అది చదువు, ఎంత ఫన్నీగా ఉందో. దాంట్లో నాకు ఫన్ ఏమనిపించట్లేదే. ప్రపంచంలో అతిపెద్ద కష్టమైన పని ఏంటో తెలుసా? మీమ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి మీమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏం చేస్తున్నావే? గేమ్ ఆడుతున్నావా? పక్కకెళ్ళి ఆడుకోమ్మా. నేను కూడా ఆడతానే, ప్లీజే ఆడు, బట్ వన్ కండిషన్. ఏంటి? మేము చూడటం ఆపేయాలి. మేము చూడటం ఆపేయాలా? నా లైఫ్లో నేను దేనికి ఎక్కువగా అడిక్ట్ అయ్యాను అంటే అది ఒక్క పబ్జీకి మాత్రమే. క్యాండీ క్రష్కి కాదు, స్నేక్ గేమ్కి కాదు. కానీ ఈరోజు పబ్జీయా మీమా అని అడుగుతున్నారు. పబ్జీ లేకుండా ఉండటం కష్టమేమో, కానీ మీమ్ లేకుండా ఉండటం, అమ్మో నా లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోతుందేమో అని భయమేస్తుంది. అందుకే నాకు నీ మీదున్న ప్రేమతో అడుగుతున్నా, నన్ను మర్చిపోవా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటిది? హే సౌమ్య, ఈ మీమ్ చూడు ఎంత ఫన్నీగా ఉందో. ఇది చూడమే, ఎంత ఫన్నీగా ఉందో. మంది స్టార్ట్ చేసింది. చూసారు కదా ఈరోజు మా వీడియో. ఇన్స్టాగ్రామ్ ని బాగా యూజ్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా మీమ్ పేజెస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కంటెంట్ రిలేటెడ్ అయ్యే ఉంటుంది. అలానే మీలో ఎవరికైనా మా కంటెంట్ కనెక్ట్ అయి ఉంటే కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగిలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డివోపెన్ ఫ్రెండ్స్. హలో, సబ్స్క్రిప్షన్ అయిపోయింది అక్కడ. అమ్మని అమ్మ అయిపోయిందా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.